మెదక్ జిల్లా రామేనపేట మండలం పర్వతాపూర్ తాండా నిజాంపేట మండల పరిధిలోని షౌకత్పల్లి గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ప్రకటించడంతో ఆదివారం గ్రామాల సర్పంచులు గ్రామస్తుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి కంటున్న కళలు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కృషితో గ్రామస్తుల కళ నూతన గ్రామ పంచాయతీలుగా నెరవేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులతో పాటు మండలంలో మండలాల అభివృద్ధికి కృషి చేస్తూ అహర్నిశలు పాటుపడుతూ తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పర్వతాపూర్ తాండా షౌకత్పల్లి గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా దంతపల్లి గ్రామం నుండి మా దంతపల్లి తండకు సపరేట్ గ్రామ పంచాయతీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మా ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా గిరిజన తండవాస సంప్రదాయ ప్రకారం మా టెంపుల్కు పూజ చేసి మా పాలాభిషేకం మా గౌరవ ముఖ్యమంత్రికి, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి పాలాభిషేకం చేసి మా దంతపల్లి ప్రజలందరము సంబరాలు చేసి హర్షం వ్యక్తం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ సపరేట్ చేసినందుకు ఈరోజు దంతపల్లి గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు విషయానికి సంబంధించి మన ఎమ్మెల్యే శాసనసభ్యురాలు పద్మదేవేందర్ రెడ్డి గారు ఈ తాండ యొక్క తాండవాసుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రత్యేక చొరవ తీసుకుని నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు విషయానికి సంబంధించి దాదాపు సీఎం కేసీఆర్ గారి చొరవతో 100కు పైగా నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా దంతపల్లి తాండని కూడా సెలెక్ట్ చేయడం అనేది శుభపరిణామం, శుభోదయం. అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకుల లేమి ప్రభావం వల్ల కానీ, వాళ్ళ నిరక్షరాస్యత వల్ల కానీ, అంత అర్థం చేసుకునే స్వభావంలో కానీ ఇన్ని రోజులు ఈ గ్రామ పంచాయతీ అనేది వెనుకబాటు గురి కావడం జరిగింది. సో ఇప్పటికైనా మెల్కొని మన పద్మదేవేందర్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటు చేయడం వల్ల, ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం వల్ల ఇది ఒక శుభ పరిణామంగా అందరూ భావించవచ్చు. ఈ రోజు యొక్క నూతన గ్రామ పంచాయతీలో ఇప్పటికైనా గ్రామం అనేది అభివృద్ధి బాటలో నడుస్తుందనే కొద్దిగా ఈ ఆలోచన అనేది ఉంది. సో ఇంతవరకు ప్రత్యేకంగా ఈ చేసినందుకు పద్మదేవేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, మా తాండ యువకుల తరఫున అందరూ ఈ చేసుకున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతే.